గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేఎస్ అండి. నా పేరు శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. సో ఇండికేటర్ సిరీస్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము మ్యాక్డి. మ్యాక్డి అంటే ఎంఏసిడి, మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ డైవర్జెన్స్. ఓకే, దాని గురించి పూర్తి వివరాలు, అలాగే కంప్లీట్ అనాలిసిస్, అలాగే సీక్రెట్స్ కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ వీడియోలో. ఓకే, జాగ్రత్తగా వినండి, రిపీటెడ్గా చూడండి. ఈ వీడియో నచ్చింది మీకు అనుకుంటే ఒక లైక్ బటన్ మీద ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలాగే రెగ్యులర్గా అప్డేట్స్ మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే పక్కన ఒక బెల్ ఐకాన్ వేసి దాని మీద ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అలాగే మీకు కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా యూజ్ అవ్వాలనుకుంటే తప్పకుండా వీడియో లింక్ని షేర్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్లోకి వెళ్దాం. సో ఎంఏసిడి, ఎంఏసిడి అంటే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అన్నమాట. ఓకే, దీంట్లో ఇది మూమెంటం ఇండికేటర్, రియాలిటీలో ప్రైస్ యొక్క ప్రైస్లో వచ్చిన చేంజెస్ని దీన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో సిగ్నల్స్ కూడా జనరేట్ అవుతూ ఉంటాయి. సో సిగ్నల్ అందరికీ కావాలి కదా, బై సిగ్నల్ ఎలా, సెల్ సిగ్నల్ అనే కాంబినేషన్స్ కావాలి కదా, అది కూడా నేను చెప్తాను. అది కూడా కంప్లీట్ అనాలిసిస్ విత్ సీక్రెట్స్ కూడా మీకు చెప్పబోతున్నాను. ఎంఏసిడిని మనం ఏ విధంగా వాడితే మనకి మంచి వ్యూ మార్కెట్లో వస్తుందనే విషయము ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను అన్నమాట. అలాగే సో సీక్రెట్స్ అంటే ఇక్కడ ఏది అంటే నేను మార్కెట్లో నేర్చుకున్న, అంటే ప్రాక్టికల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి నేను దాన్ని యూటిలైజ్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో దాంట్లో అప్పుడు నేను ఏ విధంగా మార్కెట్ని అర్థం చేసుకున్నానో ఎంఏసిడి ద్వారా అది మీకు ఈరోజు మీకు షేర్ చేయబోతున్నాను అనమాట. సో బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మనము ప్రాక్టికల్లోకి వెళ్దాము. ఓకే, ఎంఏసిడి, ఎంఏసిడి ఇండికేటర్ మనకి మార్కెట్ ఎంఏసిడి పెట్టుకోవాలనుకుంటే మీకు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అంటే ఐ మీన్ దట్ ఏ చార్టింగ్ ప్లాట్ఫామ్ అయినా ఎంఏసిడి అనే ఇండికేటర్ అవైలబుల్ ఉంటుంది. సో ఎంఏసిడిలో ఏం జరుగుతుందంటే ఎంఏసిడి మనకి స్టాక్ యొక్క ప్రైస్ చేంజెస్ని ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది. స్టాక్ ప్రైసెస్లో వచ్చే చేంజెస్ని, ఇమీడియట్ చేంజెస్ని కూడా ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో ఎంఏసిడిలో, ఎంఏసిడి అంటే టూ మూవింగ్ యావరేజెస్ అన్నమాట. ఎంఏ అందాం, మూవింగ్ యావరేజెస్. దీంట్లో ఎంఏసిడిలో మెయిన్ ఏంటంటే ఈఎంఏ అనేది వాడతారు. ఈఎంఏ, ఓకే, ఎంఏ అంటే మూవింగ్ యావరేజ్, ఈ అంటే ఎక్స్పెన్షనల్ మూవింగ్ యావరేజ్. ఓకే, సింపుల్ మూవింగ్ యావరేజ్, ఎక్స్పెన్షనల్ మూవింగ్ యావరేజ్, డైలీ మూవింగ్ యావరేజ్, చాలా నెంబర్ ఆఫ్ వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ చాలా ఉన్నాయి. దానికి మనం మూవింగ్ యావరేజెస్ అనే వీడియోలో మనం క్లియర్గా దాని గురించి తెలుసుకుందాం. సో ఎక్స్పెన్షనల్ మూవింగ్ యావరేజ్ అంటే జనరల్గా కంపేర్ చేస్తే ఎస్ఎంఏతో మనం కంపేర్ చేస్తే ఈఎంఏ కొద్దిగా ఫాస్ట్గా ఉంటుంది అన్నమాట. అంటే ప్రైస్లో వచ్చే చేంజెస్ ఆధారంగా ఈ సింపుల్ మూవింగ్ యావరేజ్ కానీ అలాగే ఎక్స్పెన్షనల్ మూవింగ్ యావరేజ్ కానీ మూవ్ అవుతూ ఉంటుంది. అయితే ఎక్స్పెన్షనల్ మూవింగ్ యావరేజ్ ఏంటంటే కొద్దిగా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ఎస్ఎంఏ కొద్దిగా స్లోగా మూవ్ అవుతుంది అన్నమాట. సో ఈ రెండు డిఫరెన్స్. సో ఎంఏసిడిలో మనకి మెయిన్ టూ ఈఎంఏస్ ఉంటాయి, 12-day EMA మైనస్ 26-day EMA. ఓకే, 12-day EMA మైనస్ 26-day EMA ఏదైతే క్యాలిక్యులేటెడ్గా వచ్చిందో దాన్ని మనం ఎంఏసిడి కింద ఇక్కడ మనం ట్రీట్ చేస్తాము. ఎంఏసిడిలో 9-day EMA ఒకటి ఉంటుంది. ఓకే, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 9-day EMA షోస్ సెల్ సిగ్నల్ ఆర్ బై సిగ్నల్. ఓకే, ఓకే, 9-day EMA అంటే 9-day EMA అయినా 9-period EMA అయినా ఒకటే. ఓకే, 9-day EMA కాల్డ్ ఆఫ్ ఎంఏసిడి ఈజ్ ద సిగ్నల్ లైన్. ఓకే, దీంట్లో సిగ్నల్ లైన్ ఎప్పుడైతే, ఓకే, ఇప్పుడు ఎంఏసిడి, సో ఎంఏసిడి లైన్ ఇలా ప్లాట్ అవుతుంది ప్రైస్ యొక్క మూమెంటంను బట్టి. అలాగే సిగ్నల్ లైన్ ఇక్కడ మనం డాట్ల కింద వేసుకుని గుర్తుపట్టడానికి, రైట్, డాట్ల కింద వేసుకున్నాం. ఇప్పుడు ఎంఎస్సిడి లైన్ కనుక సిగ్నల్ లైన్ని క్రాస్ చేసుకుంటూ పైకి వెళుతుంటే, సిగ్నల్ లైన్ని క్రాస్ చేసుకుంటూ పైకి వెళుతుంటే దీని యొక్క సిగ్నల్ బై సిగ్నల్ అని, సిగ్నల్ లైన్ వెళుతూ ఉన్నప్పుడు పైనుంచి మార్కెట్ అంటే పైనుంచి ఎంఎస్సిడి లైన్ క్రాస్ చేసుకుంటూ కిందకి వచ్చిందంటే ఇది సెల్ సిగ్నల్ కింద మనం
ట్రీట్మెంట్ చేయాలి. సో ప్రాక్టికల్లో మీకు క్లియర్ క్లారిటీ ఇంకా క్లారిటీ వస్తుంది. ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీంట్లో ఎంఏసీడీలో మనకి హిస్టోగ్రామ్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఇది ఒక అదే మీకు తెలుసు కదా, ఎంఎస్సీడీలో హిస్టోగ్రామ్ అని ఉంటుంది. ఆ హిస్టోగ్రామ్ ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది అని అంటే ఎంఎస్సీడీ లైన్ 12 డే ఈఎంఐ కన్నా పైన ఉంటే హిస్టోగ్రామ్ పాజిటివ్గా ఉన్నట్టు, ఎంఎస్సీడీ లైన్ 12 డే ఈఎంఐ కంటే తక్కువగా ఉంటే హిస్టోగ్రామ్ నెగిటివ్గా ఉన్నట్టుమాట. అంటే ఈ హిస్టోగ్రామ్ ఏ విధంగా జరుగుతుంది అంటే హిస్టోగ్రామ్లో మనం బార్స్ చూస్తూ ఉంటాము. ఇది ఎంఎస్సీడీలో ఓన్లీ ఒక జీరో లైన్ మాత్రం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఆర్ఎస్ఐతో కంపేర్ చేస్తే ఆర్ఎస్ఐలో మనకు 0 నుంచి 100 ఉంటాం అనేది మనం గమనించాం, మనకు తెలుసు ఆల్రెడీ. కానీ దీంట్లో ఓన్లీ జీరో లైన్ ఉంటుంది. జీరో పైన హిస్టోగ్రామ్ అనేది మార్కెట్ ఎంఎస్సీడీతో అది ప్లాట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎంఎస్సీడీ కిందకు డౌన్ సైడ్ వచ్చిందో జీరో లైన్ నుంచి కింద హిస్టోగ్రామ్ అనేది ఫామ్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి క్రాస్ ఓవర్స్. ఈ క్రాస్ ఓవర్స్ని బట్టి మనకి బై సిగ్నల్ ఆర్ సెల్ సిగ్నల్ మనం గమనించవచ్చు. అలాగే ప్రైస్లో ఇమీడియట్గా వచ్చే చేంజెస్ను కూడా మనం గమనించవచ్చు అన్నమాట. సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే మనం ఏదైనా ఒక పోర్ట్ఫోలియో మెయింటైన్ చేసేటప్పుడు ఆ పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్ను కనుక మనకి ఈ సిగ్నల్ ఆధారంగా కూడా ఇనిషియల్గా మనం దాన్ని పొజిషన్ ఎగ్జిట్ చేయటమా, లేకపోతే ఇనిషియల్గా వచ్చిన సిగ్నల్ బట్టి మనం పొజిషన్ని ఇంకా యాడ్ చేసుకుంటాం అనేది మనము జనరల్గా ఎంఎస్సీడీని వాడుతూ ఉంటామాట. ఫ్రెండ్స్, జనరల్గా ఏంటంటే ఎంఎస్సీడీ గురించి చెప్పమంటే మొత్తం టెక్నికల్ వర్డ్స్ అన్నీ చెప్తూ ఉంటారు. దానివల్ల బిగినర్స్ కానీ లేకపోతే ఇంకోళ్ళకి కానీ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది 1979 నుంచే ఎంఎస్సీడీ అనేది ఉంది కాబట్టి మనం అప్పటికి నేనైతే అప్పుడు చిన్నపిల్లవాడిని, అప్పటి నుంచే మార్కెట్లు యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఏం కావాలి అంటే అది ఏం జరుగుతుంది, అది ఏం చూపిస్తుంది, దాంట్లో ఏం జరుగుద్ది, దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఏ విధంగా మన యొక్క పొజిషన్స్ని ఉంచుకోవాలనే పాయింట్స్ ప్రాక్టికల్గా ఎక్కువ అనేది నేను ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తాను. సో ఫండమెంటల్గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో మీకు ఇచ్చేసాను. ఇంకా డీటెయిల్డ్గా అంటే టెక్నికల్ వర్డ్స్ అన్ని ఉపయోగించడం వల్ల మీకు అంటే ఈజీగా అర్థం చేసుకుంటాను, కష్టమవుతుందన్నమాట. అందుకని ప్రాక్టికాలిటీలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను ఈ వీడియో ద్వారా. సో అది అర్థం చేసుకోండి. ఇక్కడ పాయింట్ చూడండి, ఎంఎస్సీడీ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఎంఎస్సీడీ అంటే ఈ విధంగా ఉంటుంది, రైట్? 12:26 క్లోజ్ ఆఫ్ 9. అలాగే మీకు ఇక్కడ గ్రీన్ కలర్లో కనపడేది హిస్టోగ్రామ్ అంటమాట. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఇక్కడ అప్ సైడ్ ఉన్నదంతా హిస్టోగ్రామ్ అంటాం, ఇలాగే డౌన్ సైడ్ ఉన్నది హిస్టోగ్రామ్, దీన్ని హిస్టోగ్రామ్ అని అంటాం. సో గుర్తుపట్టేశారా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లూ కలర్ లైన్ ఉంది, దీన్ని ఎంఎస్సీడీ అంటాం. ఓకే, బ్లూ లైన్ని ఎంఏసీడీ అంటాం. ఓకే, రెడ్ లైన్ని మనం ఏ విధంగా పెట్టుకోవచ్చు సెట్టింగ్స్లో, రెడ్ లైన్ని సిగ్నల్ లైన్ అంటమాట. సిగ్నల్ లైన్ ఎప్పుడైతే సిగ్నల్ లైన్ని క్రాస్ చేసుకుంటూ ఎంఏసీడీ లైన్ బిలోకి వచ్చేసింది అంటే దీన్ని సెల్ సిగ్నల్ అని అర్థం చేసుకోవాలి, సెల్ సిగ్నల్ అర్థం చేసుకోవాలి. ఓకే, అలాగే ఎప్పుడైతే ఎంఎస్సీడీ లైన్ కింద నుంచి పైకి వెళ్ళే మార్గంలో మన సిగ్నల్ లైన్ బ్రేక్ చేసుకుంది అంటే ఇది బై సిగ్నల్ కింద మనం ట్రీట్ చేయాలి. అక్కడ బై సిగ్నల్ సెల్ సిగ్నల్ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఓన్లీ దీని యొక్క ఇండికేషన్ తీసుకుని మనము ట్రేడ్ అటెంప్ట్ చేయకూడదు. ఎందుకంటే దీంట్లో డిసడ్వాంటేజ్ ఒకటి ఉంది. ఇప్పుడు ఆర్ఎస్ఐలు అనుకోండి, ఆర్ఎస్ఐలో 30 కిందకు వచ్చేస్తే మార్కెట్ ఓవర్సోల్డ్లోకి వచ్చింది అని, అలాగే ఇంకా కిందకి వచ్చేస్తే ఇంకా మార్కెట్ ఓవర్సోల్డ్లో ఉండిపోయింది అని చెప్పి ఒక ఇండికేషన్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఎంఎస్సీడీలో ఏమవుతుందంటే దీనికి దేర్ ఇస్ నో లిమిటెడ్ అన్నమాట. -100 వెళ్ళిపోవచ్చు, -200 వెళ్ళిపోవచ్చు, -400 వెళ్ళిపోవచ్చు, లేకపోతే పైకి +100 +200 వరకు ఎంతైనా వెళ్ళిపోవడానికి అవకాశం ఉందన్నమాట. ఓన్లీ ఎంఎస్సీడీ ఏం చూపిస్తుంది అంటే ఇందులో మార్కెట్లో హై వచ్చింది కరెక్టే, కానీ అది రియాలిటీగా అదే హై లెవెల్ అక్కడి నుంచి మార్కెట్ పెరగదు అనే విషయం మాత్రము ఎంఎస్సీడీ మనకి చూపించదన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ గమనిస్తే మీకు ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది, ఇది జీరో లైన్.
చూడండి ఇక్కడ జీరో లైన్ ఉంది. ఓకే, ఎప్పుడైతే ఎంఏసీడి లైన్ జీరో లైన్ క్రాస్ చేసుకుంటూ కిందకి వచ్చింది అంటే ట్రెండ్లో చేంజ్ వచ్చినట్టు మీరు గమనించాలి. ట్రెండ్లో చేంజ్ వచ్చినట్టు గమనించాలి. అలాగే ఎప్పుడైతే ఎంఏసీడి లైన్ క్రాస్ చేసుకుంటూ జీరో లైన్ బ్రేక్ చేసుకుని పైకి వెళ్తుంది అంటే ఇది ఇక్కడ పాజిటివ్ ట్రెండ్లోకి వచ్చింది మార్కెట్ అనేది మనం గమనించాలి. ఈ రెండు పాయింట్లు గుర్తుపెట్టుకుని, అంటే ఎంఏసీడిని డిఫరెంట్గా చాలామంది యూజ్ చేస్తుంటారు. కొందరు వచ్చేసి సిగ్నల్ బేస్ చేసుకుని వాళ్ళ ట్రేడింగ్ సిస్టమ్ తయారు చేసుకుంటారు. కొందరు హిస్టోగ్రామ్ను బట్టి కూడా ట్రేడింగ్ సిస్టమ్ను డెవలప్ చేసుకుంటారు. అలాగే కొందరు వచ్చేసి జీరో లైన్ బేస్ చేసుకుని ఎప్పుడైతే ఎంఏసీడి బ్రేక్ అయిందో ఆ జీరో లైన్ దాని ప్రకారం కూడా చాలామంది కూడా వాడుతూ ఉంటారు అన్నమాట. సో దీంట్లో బెస్ట్ వే ఏంటి అనేది ఆలోచిస్తే మాత్రము మనకి ఒక్క ఎంఏసీడి మాత్రమే కాకుండా మనం పైన కూడా రెండు ఈఎంఐలు పెట్టుకోవాలి. ఒక 12 డే ఈఎంఏ అలాగే 26th డే ఈఎంఏ కూడా పెట్టుకుంటే ఆ రెండింటి మధ్యన వచ్చిన క్రాస్ ఓవరు, అలాగే ఆ రెండింటి మధ్యన వచ్చిన క్రాస్ ఓవర్ ప్రకారము ఇక్కడ ఎంఏసీడి ఇచ్చే సిగ్నల్ బేస్ చేసుకుని మనం ప్రాపర్ వేలో మనం ఏదన్నా ఒక పొజిషన్లో ఉండాలన్నా తీసేయాలన్నా ఏదన్నా ఒక ఇండికేషన్ మనకి అర్థం చేసుకోవడానికి ఈ ఎంఏసీడి అనేది మనకు ఉపయోగపడుతుంది. రైట్, ఎంఏసీడీలు చూడండి, ఇప్పుడు మార్కెట్ ఎంఏసీడి కిందకు వచ్చేసింది, అలాగే మార్కెట్ కూడా కిందకు వచ్చేసింది. ఇప్పుడు ఇదే కింద అనే విషయం తెలియదు అన్నమాట. సో ఇదే కింద అనే విషయం మీకు తెలియాలి, లేకపోతే ఫర్దర్గా ఏదన్నా కొత్తలో వచ్చినప్పుడు తెలియాలి మీకు అంటే యూ హ్యావ్ ప్లాటెడ్ ఆర్ఎస్ఏ ఆల్సో, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. సో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ పెట్టుకుని ఎంఏసీడి పెట్టుకుంటే రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ మీద ఆల్రెడీ మీకు కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. అలాగే ఇప్పుడు ఎంఏసీడిని కూడా యాడ్ చేసుకుని మీరు మార్కెట్లో వాచ్ చేస్తూ ఉంటే చాలామంది చెప్తున్నానండి, ఏదైనా ఒక విషయం చెప్తున్నాం అంటే దాన్ని మీరు అర్థం చేసుకుని మీకు మీరుగా ప్రాక్టీస్ చేయాలి. మీకు మీరుగానే ప్రాక్టీస్ చేయాలి, ఎవరి మీద ఉండరు. మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు మీ మైండ్ సెట్ మీకు సంబంధించిన విషయం ఉంటుంది. సో మీరుంటారు, మీ ముందు కంప్యూటర్ మాత్రమే ఉంటుంది, ఇంకోటి ఉండదు. కాబట్టి మీరు ఫస్ట్ మీరు జీర్ణం చేసుకోవాలా, అర్థం చేసుకోవాలా, అర్థం చేసుకుని దాన్ని మార్కెట్లో అబ్జర్వేషన్ చేయాలా. అబ్జర్వేషన్ చేసిన ఎన్నిసార్లు మీరు అబ్జర్వేషన్ చేస్తే మీరు అనుకున్నట్టు మీకు కరెక్ట్ అయ్యిందనే విషయం మీకుగా తెలియాలన్నమాట. అలా తెలిసిన తర్వాత అప్పుడు ఒక సిస్టమ్ నేను డెవలప్ చేసుకున్నాను, సో దీని ద్వారా అని చెప్పి అప్పుడు మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి, లేదా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మార్జిన్తో ట్రేడింగ్ చేయటం అలవాటు చేసుకోండి. కానీ ఇక్కడ సిగ్నల్ జనరేట్ అయిపోయింది, ఇక బై చేసేయటమే అనే పాయింట్ ఎప్పుడూ మైండ్లోకి రాకూడదు. ఇక్కడ ఈ ఏదైనా ఇండికేటర్ చూపించేది ఏంటంటే ప్రైస్ యొక్క మూమెంటం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ప్రైస్ యొక్క మూమెంటం అంటే ప్రైస్ యాక్షన్. సో అల్టిమేట్గా ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైస్ యొక్క ప్రైస్ అంటే ఒక ప్రైస్ అంటే 450 రూపాయలు, 100 రూపాయలు, ఆ 100 రూపాయల తర్వాత 102 వచ్చింది, తర్వాత 105, 110, అలా ఏదన్నా ఏ చేంజెస్ ఉందో ఆ చేంజెస్ యొక్క మూమెంటం ట్రెండింగ్, అంటే ఆ చేంజెస్ యొక్క మూమెంటం ట్రెండింగ్ని ఇది మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆ పాయింట్ ఒక్కటే మనం గమనించాలి. అంటే ఓవరాల్గా స్టాకు స్ట్రెంగ్త్, అంటే ఒక ట్రెండ్లో ఉన్నప్పుడు స్ట్రెంగ్త్లో ఉందా వీక్నెస్లో ఉందా అనే విషయాన్ని మనం గమనించడానికి ఇది ఎంఏసీడి అనేది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది మనం ఏదైనా ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను, దాంట్లో నేను అబ్జర్వేషన్ చేయాలి, ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఒక వ్యూని తీసుకోవాలి అనుకుంటే 15 మినిట్స్ పెట్టుకుంటాను, లేకపోతే కొందరు 5 మినిట్స్ పెట్టుకుంటారు. లేదు నేను ఇన్వెస్టర్ని, నేను ఇన్వెస్ట్మెంటే చేస్తానంటే వాళ్ళు డైలీ టైం ఫ్రేము, లేకపోతే వీక్లీ టైం ఫ్రేమ్, లేకపోతే మంత్లీ టైం ఫ్రేమ్, ఆ విధంగా కూడా వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఈ ఇండికేటర్స్ ఓన్లీ ప్రైస్లో వచ్చిన చేంజెస్ తర్వాత ఇండికేటర్ ఇండికేట్ చేస్తుంది. గమనించండి ఫ్రెండ్స్, ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ప్రైస్లో వచ్చిన చేంజెస్ని అడ్జస్ట్ చేసుకుంటూ దాని యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారము ఈ మూవింగ్ ఇండికేటర్స్ అనేవి ఒక డైరెక్షన్ని ఇండికేట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో ఇక్కడ చూస్తే గమనిద్దాం, ఇక్కడ చూస్తే కొంచెం ఎక్కువ పీరియడ్ పెట్టి గమనిద్దాం, మనకు బాగా అర్థమవుతుంది. నేను ఇప్పుడు 15 నిమిషాలు పెట్టాను. జనరల్గా ఎవరు చూపించినా కూడా ఓన్లీ డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తారు, మనం 15 నిమిషాలు చూపిస్తున్నాం. మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ చూడండి. ఎప్పుడైనా సరే ఎంఏసీడి అనేది ఓకే మూవింగ్ యావరేజ్ కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ అనేది ఎప్పుడు కూడా మీరు
క్రాస్ ఓవర్ అయిపోయింది బై అనే అంటే స్ట్రెంత్లోకి ట్రెండ్లోకి వచ్చిందనే పాయింట్ ఎప్పుడు తీసుకోకూడదు. ఎప్పుడు కూడా ఎంఎస్సిడి అనే ఇండికేటర్స్ ఏదైనా కూడా క్లోజింగ్ బేసిస్లో చూడాలన్నమాట. అంటే మార్కెట్ అయిపోయిన తర్వాత ఉన్న కండిషన్, ఇప్పుడు మార్కెట్ అయిపోయింది అంటే మార్కెట్ అయినప్పుడు ఇది క్రాస్ జీరోని క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంది. ఇక్కడే ఆల్రెడీ బై సిగ్నల్ జనరేట్ అయింది, ఇక్కడ క్రాస్ చేసుకుంటూ పైకి వెళ్తుంది కాబట్టి ఫర్దర్గా ఇంకొక యాక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు అయినా సరే మార్కెట్ క్లోజింగ్ బేసిస్లో మార్కెట్ అయిపోయిన తర్వాత కానీ ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి, ఒక అనాలిసిస్ చేసుకుని ఒక డెసిషన్ తీసుకోవాలి ఎంఎస్సిడితో పాటు అనుకుంటే మాత్రము ఇది మీకు లైవ్ మార్కెట్ కన్నా మీకు క్లోజింగ్ మార్కెట్ అంటే క్లోజింగ్ మార్కెట్లో ఎక్యురేట్ రిజల్ట్స్ అనేది చూపిస్తుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఎంఎస్సిడి అనేది మనం యూజ్ చేయాలి మెయిన్, అంటే లైవ్ మార్కెట్లో కాదు. ఎందుకంటే లైవ్ మార్కెట్ మీరు గమనిస్తే ఇక్కడ చూడండి, లైవ్ మార్కెట్లో మార్కెట్ లో లెవెల్కి వచ్చింది, సో ప్రైస్ కూడా లో లెవెల్కి వచ్చింది, రైట్ కనిపిస్తుందా? ఇస్టోగ్రామ్ కూడా కిందనే ఉంది, అంటే బేరిష్లోనే ఉంది, జీరోని క్రాస్ చేసి కిందకు వచ్చింది. ఇక్కడ చూడండి ప్రైస్లో వచ్చే వాల్టాటిని బట్టి ఇది కూడా మూమెంట్ ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇలా జరుగుతున్నప్పుడు ఇది క్రాస్ ఓవర్ అయిందా కిందకు వస్తుందా, క్రాస్ ఓవర్ అయిందా కిందకు వస్తుందా అనే పాయింట్ మనకు అర్థం కాదు లైవ్ మార్కెట్లో. అందుకని లైవ్ మార్కెట్లో మీకు ఏదైనా ఒక క్లోజింగ్ బేసిస్, అంటే క్లోజింగ్ బేసిస్ అంటే మీరు 15 నిమిషాలు టైం ఫ్రేమ్ పెట్టున్నారు ఇంటర్డేలో అనుకుందాం, లేదా డైలీ టైం ఫ్రేమ్ పెట్టుకున్నారు అనుకుందాం, ఆ డే అయిన తర్వాత మనకి కరెక్ట్ ఇండికేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, అలాగే 15 నిమిషాలు పెట్టినారు, 15 నిమిషాలు క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, 1 అవర్ పెట్టుకున్నారు, 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో అందుకని మనం చెప్పింది ఏంటంటే ఎంఎస్సిడి ఎప్పుడు కూడా క్లోజింగ్ బేసిస్లోనే మనం చెక్ చేసుకుని దాని మీద ఒక నాలెడ్జ్ని పెంచుకోవడానికి, ఆ ట్రెండ్ని మార్కెట్లో ఐడెంటిఫై చేయడానికి, ట్రెండ్ స్ట్రెంత్లో ఉందా వీక్నెస్లో ఉందనే పాయింట్, అలాగే ట్రెండ్ బుల్లిష్ ట్రెండా లేకపోతే బేరిష్ ట్రెండా అనే పాయింట్ అర్థం చేసుకోవాలి అంటే ఏదైనా సరే క్లోజింగ్ బేసిస్ని అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క పాయింట్ ఎవ్వరు చెప్పరు, గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోలో కంటెంట్ నచ్చుతుందా? నచ్చుతుంటే లైక్ చేయడం మర్చిపోకండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కన బెల్ ఐకాన్ దానికి కూడా ట్యాప్ చేసేసేయండి. అలాగే వీడియో నచ్చిందంటే ఇమీడియట్గా మీ ఫ్రెండ్కి షేర్ చేయాలనుకుంటే ఇమీడియట్గా పాజ్ చేసి వీడియో లింక్ని తీసుకుని షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ పాయింట్ ఇక్కడ వచ్చేసి మీకు దీంట్లో కూడా పాజిటివ్ డైవర్జెన్స్ అండ్ నెగిటివ్ డైవర్జెన్స్ ఆల్రెడీ మీకు ఆల్రెడీ తెలుసుకున్న, లాస్ట్ టైం మనం తెలుసుకున్న ఆర్ఎస్ఐ కూడా ఉంది కదా. ఆర్ఎస్ఐలో ఓవర్ బాట్ పొజిషన్, ఓవర్ బాట్ అలాగే ఓవర్ సోల్డ్ అనే పొజిషన్ మనం తెలుసుకున్నాము, అలాగే డైవర్జెన్స్ తెలుసుకున్నాము పాజిటివా నెగిటివా తెలుసుకున్నాము. సో ఈ పాయింట్ తెలుస్తుంది, అలాగే ఈ పాయింట్ కూడా తెలుస్తుంది. దీంట్లో కూడా ఎంఎస్సిడిలో మనకి ఈ పాయింట్ ఉంటుందన్నమాట, డైవర్జెన్స్లో పాజిటివ్ డైవర్జెన్స్ అండ్ నెగిటివ్ డైవర్జెన్స్ ఈ 2 పాయింట్లు కూడా ఉంటాయి. అది ఎట్లాగో మనం సర్చ్ చూద్దాం. ఇక్కడ ఒక హై వచ్చింది మార్కెట్లో కరెక్ట్గా, అప్పుడు కూడా హై ఉంది, రైట్. నెక్స్ట్ ఇంకొక హై వచ్చింది, దీనికంటే పెరిగిపోయింది హై పెరిగిపోయినప్పుడు ఇంకొక ఇక్కడ హై వచ్చింది, అలాగే ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ జరిగింది, ఇక్కడ మీకు క్రాస్ ఓవర్ జరిగింది, అంటే ఇక్కడ సెల్ సిగ్నల్ జనరేట్ అయింది, ఇక్కడ కూడా సెల్ సిగ్నల్ జనరేట్ అయింది, రైట్ జనరేట్. కానీ ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఉంది నెగిటివ్ డైవర్జెన్స్, ప్రీవియస్ హై నుంచి ఈ ఎంఎస్సిడి లోయర్ హైని ఫామ్ చేస్తుంది నెగిటివ్ డైవర్జెన్స్. ఇక్కడ మార్కెట్ స్లైట్గా చూస్తే కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది, స్లైట్గా చూస్తే పెరిగినట్టు అనిపిస్తుంది నెగిటివ్ డైవర్జెన్స్. సో మార్కెట్ పడుతుంది అనే పాయింట్. సో ఆర్ఎస్ఐలో డైవర్జెన్స్ ఏర్పడి, అలాగే ఎంఎస్సిడిలో కూడా మనకు ఏర్పడి అంటే డబుల్ కన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి మనం హ్యాపీగా ఉండొచ్చు. మార్కెట్లో ఏదైనా ఒక పొజిషన్లో ఉండాలి, ఉంచుకోవాలి, సెల్ పొజిషన్లో ఉండాలి, లేకపోతే మార్కెట్ ఇనిషియల్గా మనం పోర్ట్ఫోలియోలో మెయింటైన్ చేసే స్టాక్ బైలో ఉంది, ఇప్పుడు డైలీ చార్ట్లో మనకి డైవర్జెన్స్ నెగిటివ్ డైవర్జెన్స్ వచ్చినాయి కాబట్టి అందులోంచి పొజిషన్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఎప్పుడైతే మార్కెట్ తిరిగి పైకి వెళ్తుందో, అలాగే పాజిటివ్ డైవర్జెన్స్ ఎప్పుడు వచ్చినాయో అప్పుడు మళ్ళీ అదే స్టాక్లో మనం మళ్ళీ రీఎంటర్ అవ్వచ్చు అన్నమాట. సో అటువంటి అడ్వాంటేజెస్ మార్కెట్లో ఉంటాయి. అది ఆ పాయింట్స్ జనరల్గా ఏంటంటే ఎవరు చెప్పరు, ఓన్లీ ఎన్కేఎస్ వీడియోస్ ఎవరైతే చూస్తుంటారో ఫాలో అవుతుంటారో ఆ సీక్రెట్స్ అన్నీ వాళ్ళకి సొంతం మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, సో నెక్స్ట్ ఇక్కడ గమనిద్దాం. ఓకే, ఇప్పుడు జేహెచ్డబ్ల్యూ స్టీల్ గురించి మనం ఎవ్రీడే చెప్పుకుంటూనే ఉంటాం ప్రతి వీడియోలో. జేహెచ్డబ్ల్యూ స్టీల్లో ఏమనిపిస్తుంది మీకు చూడండి, నెగిటివ్ డైవర్జెన్స్ వచ్చేసింది. నెగిటివ్ డైవర్జెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మార్కెట్లో ఏం జరిగింది, మార్కెట్ లో లెవెల్కి వచ్చిన తర్వాత
మార్కెట్ పైనుంచి లో లెవెల్కి వచ్చిన తర్వాత ఇది ఈ పర్టికులర్ డే అంటే ఓపెనింగ్ మార్కెట్లో ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగినట్టు జరిగింది. క్రాస్ ఓవర్ జరిగి మన ఎంఎస్సిడి లైన్ బ్లూ లైన్ కదా అది కూడా జీరో లైన్ క్రాస్ చేసుకుంటూ ఇప్పుడు జీరో లైన్ కిందే క్లోజ్ అయిపోయింది. జీరో లైన్ క్రిందే క్లోజ్ అయిపోయింది. సో ప్రాబబిలిటీ మార్కెట్ ఏంటంటే కొత్త హైని క్రియేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అలాగే ఇక్కడ సిగ్నల్ లైన్ కూడా జీరో లైన్ దగ్గర క్రాస్ ఓవర్ జరిగింది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ ఏంటంటే కింద రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని మనం అర్థం చేసుకుంటున్నమాట. అంటే రేపు ఎగ్జాక్ట్గా మార్కెట్ ఈ విధంగా జరగడం లేదు కానీ ఈఓడి బేసిస్లో మనకి ఏమర్థమైంది అంటే ఇది నెగిటివ్ డైవర్జెన్స్లో ఉంది. ఇక్కడ కూడా మార్కెట్ కింద నుంచి పైకి వెళ్ళింది రైట్. సో ఇక్కడ బై సిగ్నల్ జనరేట్ అయిన తర్వాత మనకి ఎంఎస్సిడి జీరో లైన్ కూడా క్రాస్ చేసినప్పుడు మార్కెట్ పైకి వెళ్ళాలి. ఈ మార్కెట్ల యొక్క ప్రైస్ యాక్షన్ ఏముంది మొత్తం కన్సల్టేషన్ అయింది. ఇప్పుడు కన్సల్టేషన్ అయింది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ పైకన్నా వెళ్ళాలి. పైకి వెళ్ళాలి అంటే చాలా హెవీ స్ట్రెంత్తో వెళ్ళాలి. ఇక్కడ ఆల్రెడీ మనకి పైకి వెళ్ళిపోతే మళ్ళీ ఇక్కడ బై సిగ్నల్ జనరేట్. ఇక్కడ బై సిగ్నల్ ఆల్రెడీ అంటే ఎప్పుడైతే మీరు సిగ్నల్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తున్నారో ఇక్కడ ఫస్ట్ వచ్చిన బై సిగ్నల్ కన్నా జీరో లైన్ దగ్గరకు వచ్చే బై సిగ్నల్ అంటే ఇది ట్రెండింగ్లో ఉంది. మార్కెట్ లో లెవెల్ నుంచి ట్రెండింగ్లో ఉంది. పైకి వెళ్ళడానికి కూడా ప్రాబబిలిటీస్ అంటే ప్రైస్ యాక్షన్లో రెసిస్టెన్స్ బ్రేక్ అయితే మార్కెట్ పైకి పోతుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే అలా కాకుండా ఈ సిగ్నల్ ఏదైతే ఉందో అది కంటిన్యూషన్ ఉందనుకోండి ఇక మార్కెట్ మళ్ళీ కొత్త లోన్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనే పాయింట్ కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఎంఎస్సిడి మీద కూడా మీరు పోస్ట్ ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు ఖాళీ ఉంటే బ్యాక్ టెస్ట్ కూడా చేయండి. ఎందుకంటే బ్యాక్ టెస్ట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే బ్యాక్ టెస్ట్ చేయటువంటి ఓన్లీ చార్ట్ ఓపెన్ చేసి చూడటం కాదు, ఏం జరిగింది మనం చెప్పిన పాయింట్స్ ప్రకారం మార్కెట్లో ఏ విధంగా మనం అర్థం చేసుకున్నాము కంటెంట్ని, అలాగే ఏ విధంగా మనం అబ్జర్వేషన్ చేసాము అనే పాయింట్స్ బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. అలాగే పోస్ట్ టెస్ట్లో ఈఓడి బేసిస్లో అంటే మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ మార్కెట్ యొక్క ట్రెండ్ స్ట్రెంత్లో ఉంటుందా లేకపోతే వీక్నెస్లో ఉంటుందా లేకపోతే ఇది ఎంఎస్సిడి లైన్ మనకి జీరో లైన్ కంటే బేస్మెంట్ లైన్ ఏదైతే ఉందో దానిపైన క్లోజ్ అయ్యి అలాగే సిగ్నల్ అనేది సేమ్ కంటిన్యూషన్ అవుతుందా. చూడండి ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఈ లెవెల్ క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పైకి ఇన్స్టాగ్రామ్ పాజిటివ్లోకి వచ్చింది. అంటే ఇదంతా మనకు కనబడదు, ఇక్కడ వరకు పాజిటివ్లో వచ్చింది, నెగిటివ్లో నుంచి పాజిటివ్లోకి వచ్చింది రైట్. ఎంఎస్సిడి లైన్ జీరో లైన్ క్రాస్ చేసింది. అలాగే ఇక్కడ ప్రీవియస్ ఆల్రెడీ బై సిగ్నల్ ఉంది కాబట్టి ప్రాబబిలిటీ మార్కెట్ పైకి వెళ్తాను సో ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్తో వస్తాయి. సో ఏదైనా నేను చెప్పాను అంటే అది బై సిగ్నల్ అంటే ఇమీడియట్గా బై సిగ్నల్ వచ్చేసింది ఇంకా మార్కెట్ పైకి వెళ్ళిపోతుంది అనే పాయింట్స్ లాంటి తీసేయాలి. మార్కెట్లో అట్లా ఏం జరగదు. మీకు ఎంత వీలైతే అంత మీరు బ్యాక్ టెస్ట్ చేసుకుని ఒక కన్క్లూజన్ రండి మీకు ఈ ఎంఎస్సిడి అనేది ఉపయోగపడదా. ఓకే, దీంట్లో మీకు లాభాలు చెప్పాను, దీంట్లో పాజిటివ్నెస్ చెప్పాను, అలాగే మీకు నెగిటివ్నెస్ చెప్పాను. ఈ రెండు పాయింట్లు కూడా గుర్తుపెట్టుకొని మీరు మీ ట్రేడింగ్ సిస్టమ్ డెవలప్ చేసుకుని ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చిందా? నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్.